హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాం ఫ్రెండ్స్ ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు జాబ్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి జనరల్ స్టడీస్కి సంబంధించి మేము పెట్టే ప్రతి పోస్టు కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్గా పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా జాబ్ అప్డేట్స్ని చూసుకున్నట్లయితే ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లకు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఏ ఉద్యోగాలకు సంబంధించి అలాగే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి తాజా అప్డేట్స్ పత్రికాముఖంగా వచ్చినటువంటి వివరాలను అయితే చూద్దాం ఇక్కడ చూడవచ్చు మీరు ఎన్ఆర్లీ నిరీక్షణ అనే ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఏపీ ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నాలుగు నెలలైన గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులపై కదలిక లేదు ఇంకెంతకాలం నిరీక్షించాలో తెలియక నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే గ్రూప్స్తో పాటు డిఎస్సి పోలీస్ విభాగాల పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వారికి సకాలంలో వాటి ప్రకటనలు ఇవ్వనందున దాదాపు మూడు లక్షల మందికి పైగా వయోపరిమితి మించిపోయినట్లు తెలిసింది వారి భవిష్యత్తు అంధకారంగా అంధకారంగా మారింది ఏపీఎస్సి సూచించిన నలభై ఏడేళ్ల వయో పరిమితి పెంపుపైన ప్రభుత్వం స్పందించకపోవడం నలభై రెండేళ్లకు అనుమతి జారీ చేయడంతో వెరసి లక్షలాది మంది అభ్యర్థులు చిన్నపాటి నోటిఫికేషన్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు అనర్హులుగా మారిపోతున్నారు దీనంతటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపమే కారణంగా భావిస్తున్నారు క్షేత్రస్థాయి క్షేత్రస్థాయి నుంచి జిల్లా అధికారులు ప్రభుత్వానికి హడావిడిగా అసత్య సమాచారం ఇవ్వడంతోనే ఈ దుస్థితి నెలకొందనే విమర్శలు ఉన్నాయి రెండున్నరేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాల మినహా మిగిలిన వాటి భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వలేదు అనేసి ఇక్కడ తాజా సమాచారం అయితే ఉంది జాబ్ క్యాలెండర్ షెడ్యూల్కే పరిమితం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా గతంలో పదివేల నూట నలభై మూడు పోస్టులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు ఇది తొమ్మిది విభాగాలుగా ఉండి జూలై రెండు వేల ఇరవై ఒకటి నుంచి మార్చి రెండు వేల ఇరవై రెండు వరకు షెడ్యూల్ విధించారు జాబ్ క్యాలెండర్లో జూలైలో పన్నెండు వందల ముప్పై ఎనిమిది ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల ఖాళీలు చూపారు ఇవి జిల్లాల వారిగా భర్తీ చేశారు ఏపీఎస్సికి అప్పగించిన వివిధ పోస్టులపై ఇంతవరకు నోటిఫికేషన్లు విడుదల చేయలేదు ఇప్పటికే నెల రోజుల వ్యవధితో వయోపరిమితి మించిపోయేందుకు దగ్గరగా ఉన్న అభ్యర్థులకు దిక్కుతోచిన పరిస్థితి నెలకొంది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో ఆ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ టూ విభాగానికి నోటిఫికేషన్లో కేవలం ముప్పై ఆరు పోస్టులే చూపించారు దానిపై విద్యార్థి యువజన నిరుద్యోగ సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు వారికి అన్ని రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి నిరుద్యోగులు యత్నించడంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది దీనిపై ఏపీఎస్సి సభ్యులు స్పందించినప్పటికీ ఖాళీలపై ఇంతవరకు స్పష్టత లేదు గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఒక్క ఖాళీ పెరిగినట్లు ఇంతవరకు ప్రకటించలేదు అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఒక్క ఖాళీ కూడా పెరిగినట్లు ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదనేసి ఇక్కడ అర్థం అనమాట ముప్పై ఆరు పోస్టులకు సంబంధించి ఆ పైగా పోస్టులు ఏమైనా పెంచుతానరా లేదనేసి ఎటువంటి స్పందన లేదనేసి ఇక్కడ అర్థమవుతుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో పోలీస్ విభాగానికి నాలుగు వందల యాభై పోస్టులతో షెడ్యూల్లో ఉంచినప్పటికీ దానిపై స్పందన లేదు వాస్తవంగా పోలీస్ శాఖలో వేలాదిగా ఖాళీలు ఉన్నప్పటికీ నాలుగు వందల యాభై పోస్టులతోనే సరిపెట్టడంపైన విమర్శలున్నాయి వాటికి ఆర్థిక ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చినప్పటికీ ఖాళీలు పెంచాలంటూ నిరుద్యోగుల నుంచి ఒత్తిడి రావడంతో ఆయా నోటిఫికేషన్ల జారీపై ప్రభుత్వం వెన్నకి తగ్గిందనే ప్రచారము ఉంది ఏడాదికో డిఎస్సి ఏది ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలోనూ మేనిఫెస్టోలోనూ ఏటా ఒక డిఎస్సి ఇస్తామంటూ హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు అయినప్పటికీ ఇంతవరకు ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రక్రియకు చెందిన డిఎస్సిపై లేదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం అరాకొర ఖాళీలతోనే డిఎస్సి ప్రకటించింది చాలా జిల్లాల్లో కనీసం కేటగిరీకి సబ్జెక్టుల సబ్జెక్టుల సబ్జెక్టు ఒక్క ఖాళీ సైతం లేకుండా పోయింది దీనిపై నిరుద్యోగులు ఆవేదన చెంది జిల్లాలకు జగన్ పాదయాత్రగా వచ్చినప్పుడు కలిసి సమస్యల్ని వివరించారు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా పదివేలకు తగ్గకుండా డిఎస్సి ప్రకటిస్తామని హామీ ఇచ్చారు గత ఎన్నికల సమయానికే వేలాది మంది డిఎస్సి అభ్యర్థులకు వయోపరిమితి కుచించుకుపోయింది గత డిఎస్సి రెండు వేల పద్దెనిమిది వరకు జనరల్ అభ్యర్థులకు నలభై నాలుగేళ్లకు వరకు అవకాశం కల్పించారు నలభై నాలుగేళ్ల ఆధారంగా గత డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో దాదాపు మూడు లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్ష రాసి ఖాళీలు పూర్తి పూర్తి స్థాయిలో లేనందున ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందలేకపోయారు జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది డిఎస్సి ఇవ్వనందున చాలామందికి నలభై నాలుగేళ్లు మించిపోయి అనర్హులుగా మారారు రెండో ఏడాది డిఎస్సి ఇవ్వనందున వేలాది మంది డిఎస్సికి దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉద్యోగాలకు జనరల్ అభ్యర్థులకు కేవలం నలభై రెండేళ్ల వరకే వయోపరిమితి విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిబంధన ఆధారంగా డిఎస్సి ఖాళీలను భర్తీ చేస్తే మొత్తంగా దాదాపు మూడు లక్షల మందికి పైగా వయోపరిమితి మించిపోయి అనర్హులుగా మారే ప్రమాదముంది డిఎస్సితో పాటు ఇతర విభాగాల ఉద్యోగాలకు వయోపరిమితిని జనరల్ అభ్యర్థులకు నలభై ఏడేళ్లకు పెంచాలంటూ నిరుద్యోగ జేఏసీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టారు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలతో పాటు జనరల్ అభ్యర్థుల వయోపరిమితిని నలభై ఏడేళ్లకు పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేసి పత్రికాముఖంగా ఈ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ విశాలాంధ్ర దినపత్రికలో నిన్నటి రోజు ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట కావాలంటే ఒకసారి మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ పత్రికల్లో వచ్చినటువంటి వివరాలను మాత్రమే నేనైతే తెలియజేస్తున్నాను ఏది కల్పించి చెప్పడం లేదనమాట నిన్నటి రోజు విశాలాంధ్ర దినపత్రికలో వచ్చినటువంటి వివరాలను మాత్రమే తెలియజేయడం జరిగింది